చిత్తూరు జిల్లాలో ఇద్దరు యువతుల హత్య కేసు సంచలనం రేపుతుంది ఇద్దరిని తల్లిదండ్రులు దారుణంగా హత్య చేశారు దంపతుల్ని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు ఈ హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీస్తున్నారు బంధువుల్ని తోటి ఉద్యోగుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు ఈ విచారణలో సంచలన విషయాలు బయటపెట్టినట్లు సమాచారం ఇద్దరు కూతుళ్లను జోగ్ వాటర్ ఫాల్స్కు పంపేందుకు ఏర్పాట్లు చేశాడు తండ్రి పురుషోత్తం నాయుడు నాలుగు రోజుల టూర్కు అన్ని ఏర్పాట్లు చేయగా ఇంతలోనే మాయలో పడి ఇద్దరు పిల్లల్ని కడతీర్చినట్లు చెబుతున్నారట ఉదయానికి తమ ఇద్దరు పిల్లలు బతికి వస్తారంటూ పోలీసులతో చెప్పారట ఇటు మృతుల్లో ఒకరైన పురుషోత్తం రెండో కుమార్తె సాయి దివ్య మూడు రోజుల క్రిందట సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టినట్లు విచారణలో తేలిందంట శివ ఈజ్ కమ్ వర్క్ ఈజ్ డన్ అంటూ యువతి పోస్టులు పెట్టడం పలు అనుమానాలను వ్యక్తం అవుతున్నాయి ఘటనకు సంబంధించిన ఆధారాలు సేకరించేందుకు క్లూజ్ టీమ్ చిత్తూరు నుంచి మదనపల్లె వెళ్లింది మృతదేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కరోనా సమయం నుండి తల్లిదండ్రులు ఇద్దరు కూతుళ్లు ఇంట్లో పూజలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది ఇంట్లో పనికి వెళ్లే వారిని కూడా రానివ్వడం లేదని తెలుస్తుంది చిత్తూరు జిల్లాలో మదనపల్లె మండలం అక్కిసెట్టిపాలె శివనగర్ కు చెందిన ఎన్ పురుషోత్తమ నాయుడు మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజ్లో వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు భార్య పద్మజ ప్రైవేట్ విద్యాసంస్థలో ప్రిన్సిపల్గా పనిచేస్తున్నారు వీరికి అలేఖ్య సాయి దివ్యాలు సంతానం వీరిలో పెద్ద కుమార్తె అలైఖ్య భోపాల్లో పీజీ చేస్తుండగా చిన్న కుమార్తె బీబీఏ పూర్తి చేసి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అకాడమీలో సంగీతం నేర్చుకుంటుంది వీరు గతేడాది ఆగస్టులో శివనగర్లో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు కరోనా సమయం నుండి ఇంట్లో తరచూ పూజలు చేసేవారని స్థానికులు చెబుతున్నారు ఆదివారం రాత్రి కూడా ఇంట్లో పూజలు నిర్వహించి ఇంట్లో పూజలు నిర్వహించిన మొదట సాయి దివ్యను తర్వాత అలేఖ్యాను పైన ఉన్న అంతస్తులో ఒకరిని కింద ఉన్న అంతస్తులో ఇంకొకరిని చీర కట్టి నోట్లో రాగి చెంబు పెట్టి తలపై డంబెల్లో కొట్టి చంపారు ఇంట్లో నుంచి పెద్దగా శబ్దాలు రావడంతో స్థానికులు గుర్తించి కళాశాల సిబ్బందికి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో డీఎస్పీ పోలీస్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు ఆధ్యాత్మికంగా దేవుడు దేవుడికి దాటి ఎక్కడికో వెళ్ళిపోయారని చెప్పారు ఇందులో భాగంగానే ఇద్దరు అమ్మాయిలకు పూజలు చేసి డంబెల్తో కొట్టి చంపారని పోలీసులు అనుమానిస్తున్నారు ఈ ఒక్కరోజు రాత్రి ఆగండి పిల్లలు తిరిగి లేచి వస్తారు అని చెబుతున్నారట వీళ్ళు చెబుతున్న దాన్ని బట్టి పూర్తిగా ఆధ్యాత్మికంగా దాటి వెళ్ళిపోయారని వివరించారు ఉన్నత విద్యావంతులే ఆధ్యాత్మిక పిచ్చితో ఇద్దరు బిడ్డల్ని కిరాతకంగా చంపేయడం కలకలం రేపింది